విజయవాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నవకాన్రవాడ గ్రామంలో దోబిఘాట్కి శంకుస్థాపన చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు కాకినాడ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ దోబిఘాట్కి శంకుస్థాపన చేయడం జరిగింది। ఈ శంకుస్థాపనకి సంబంధించిన సర్పంచ్ బల్ల శ్రీవాణి సురేష్ కోరిక మేరకి దోబిఘాట్ నిర్మాణానికి జిల్లా పరిషత్ గ్రాంట్ నుండి 8 లక్షల రూపాయలు విడుదల చేయడం జరిగిందని నవకాన్రవాడ గ్రామంతో మాకు మా తండ్రి గారి కాలం నుండి విడదీయలేని సంబంధం ఉందని బుర్ర అనుభావు తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు। ఈ గ్రామ అభివృద్ధికై ఏ విధమైన సహకారం కావాలన్నా నేను ముందుంటానని కాకినాడ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మరియు పిఠాపురం మండలం జెడ్పిటిసి అనుభావు మీడియాకి తెలియజేశారు। నవకండవాడ గ్రామంలో మన సర్పంచ్ గారైనటువంటి సురేష్ గారు వారి మిసెస్ రజని గారు సర్పంచ్ గారు సురేష్ గారు వీళ్ళందరూ కోరిక మేరకు మా జిల్లా పరిషత్ గ్రాంట్ లోంచి ఒక 8 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది। దాని నిమిత్తంగా ఇక్కడ శంకుస్థాపన చేయడం ఈ దోబి అంటే చాకళ్ళకి ఉపయోగపడేలాగా ఒక షెడ్ నిర్మించి వెయిటింగ్ షెడ్ లాగా తర్వాత దానికి కాంపౌండ్ వాల్ కి 3 లక్షల రూపాయలు ఆ షెడ్ కి 5 లక్షల రూపాయలు గ్రాంట్ చేయడం జరిగింది। మీ గ్రామస్తులు అంటే మొదట్ నుంచి మాకు ఒక మంచి అనుబంధం ఉంది ఈ గ్రామంతో। మా నాన్నగారి కాలం నుంచి జెడ్పిటిసి ఎంపీ చేసినప్పటి నుంచి కూడా ఈ గ్రామం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానంతో కూడిన సంబంధాలు ఉండేవి। అలాగే ఈ షెడ్ మొదటగా మా జిల్లా పరిషత్ గ్రాంట్ నుంచి ఎప్పుడో ఇచ్చిన ప్రపోజల్ నిమిత్తం ఆ రోజు నేను రికమెండ్ చేయడం ఈ రోజు శాంక్షన్ అయ్యి ఈ 8 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది। చాలా సంతోషం। భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు మీ ఊర్లో చేపడతాం। జిల్లా పరిషత్ ద్వారా ఏవో చిన్న చిత్తక పనులు ఉంటే అవి జిల్లా పరిషత్ ద్వారా అభివృద్ధి చేసుకునేలాగా మనం ప్రయత్నం చేద్దాం। ఖచ్చితంగా మీ గ్రామానికి ఎప్పుడు పెద్దపీట వేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। మొట్టమొదట మేము వచ్చినప్పుడు ఇక్కడ రాష్ట్రంలోనే మొదటిసారి మంత్రి గారి ఆధ్వర్యంలో సర్వే సమగ్ర సర్వే ఇక్కడే ప్రారంభమైంది। తర్వాత ఇదే గ్రౌండ్లో ఇళ్ళు ఆ రోజు మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు చూస్తే ఎన్నో ఇళ్ళు ఇక్కడ నిర్మించడం జరిగింది। అలాగే మీ గ్రామం మరింత పెద్దదవుతుంది దానికి సదుపాయాలు కూడా రావాల్సి ఉంటాయి। ఏమన్నా సరే మన నాయకులతో చెప్పి ఖచ్చితంగా అయన్ని వచ్చే ఏర్పాటు చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ శంకుస్థాపనకి నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది। ఈ గ్రామస్తులందరి సహకారంతో ఈ మరింత సర్పంచ్ గారి సహకారంతో మీ అందరికీ మంచి అభివృద్ధి వచ్చేలాగా మనవంతు కృషి మనం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను।